షలోం. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. కొలొసియన్స్ చాప్టర్ 1 వర్స్ 17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హీఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్ టుగెదర్. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించారన్న ఒక్క వాక్యము చాలు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని తెలుసుకోవటానికి, కలవరాలకు గురయ్యే మన హృదయాలు కూడా కుదుటపడటానికి. ఒక్క మాట చేత సమస్త సృష్టిని సృజించి తన స్వాధీనంలో ఉంచుకుని నడిపిస్తున్న దేవుడు, హీఈస్ ఆల్ మైటీ గాడ్, హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్, హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుడే తన ప్రేమనంతా తన అద్వితీయ కుమారుని సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా సర్వలోకమునకు వెల్లడిపరచారు. అంత మహోన్నతుడైన దేవుడు మనతో కూడా ఉండి మన చెయ్యి పట్టి నడిపిస్తున్నారని మనం గ్రహించగలిగితే మన నడక నడత అన్నీ మారిపోతాయి కదూ. మన ప్రతి అడుగులోనూ ధైర్యం కనపరుస్తాం. ఇదిగో, ఇలాంటి జయ జీవితాన్ని మనమంతా జీవించాలన్నదే పరమతండ్రి యొక్క ఆశ. నో మ్యాటర్ వాట్ అపోజింగ్ యు టుడే, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కంఫర్టెడ్ ఇన్ నోయింగ్ దట్ ద గాడ్ హూ కంట్రోల్స్ ద యూనివర్స్ ఈజ్ అట్ యువర్ సైడ్. హల్లెలూయా. మహిమాన్వితుడు వగు మా పరమతండ్రి, మా జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా మీకు కనుమరుగై ఉండజాలదని, సమస్తమును దృష్టిస్తున్నారని, సమస్తము కూడా మీ స్వాధీనంలో ఉన్నాయని మరొక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.